హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ మంత్లో నేను కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ చేయడం కుదరలేదు స్టూడెంట్స్. కొంతమంది మెసేజ్ కూడా చేయడం జరిగింది, వీడియోలు చేయట్లేదు ఏంటి సార్ అని. కొంతమందికి రిప్లైని ఇచ్చాను, కొంతమందికి రిప్లైలు ఇవ్వడం కుదరలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ స్టూడెంట్స్. ఈ రోజు నుండి మనం ఈ యొక్క నవంబర్ కరెంట్ అఫైర్స్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం బేసికలీ డిస్కస్ చేసేది ఏంటంటే ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి వీడియో వచ్చేసి 2nd of November 2020 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో. సో యాజ్ యూజువల్గానే మన యొక్క వీడియో ఫ్లోలో బేసికల్లీ మనం ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫస్ట్, లేదా ఒక శాంపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వడం, ఎడిటోరియల్, వన్ లైనర్స్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనం మీ ఓల్డ్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్లోగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఈరోజు మట్టుకైతే కనుక నేను ఎడిటోరియల్ అండ్ వన్ లైనర్ ఈ రెండు కలిపి మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం బేసికల్లీ డిస్కస్ చేసేటువంటి న్యూస్ ఐటమ్స్ ఎన్ని అంటే 7 న్యూస్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్, అలానే రిమైనింగ్ ఆర్టికల్స్ని మనం కవర్ చేస్తామన్నమాట. సో ఈ వీడియో మొత్తంలో ఈ 7 న్యూస్ ఆర్టికల్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక ఈ యొక్క ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది స్టూడెంట్స్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే గిల్గిట్ బల్టిస్తాన్కి ప్రావిన్స్ హోదా అని ఇచ్చారు. ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ వచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో, ప్రావిన్స్ అనేదైతే ఉందో, ఈ వర్డ్ మీకు తెలియాలి. అసలు ప్రావిన్స్ అంటే ఏంది? మన ఇండియాలో స్టేట్ అని మనం అంటాం కదా స్టూడెంట్స్. అలానే కొన్ని కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో కానీ లేదా చైనాలో కానీ ఇలాంటి దేశాలలో అక్కడ స్టేట్స్ ఉండవన్నమాట. అక్కడ ఏముంటాయి? ప్రావిన్స్ అని అంటారన్నమాట. మరి పాకిస్తాన్లో ఎస్పెషల్లీ ఇప్పుడైతే కనుక మనకి 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. 4 ప్రావిన్సెస్ ఉన్నాయి పాకిస్తాన్లో. అవి ఏంటంటే 1, బలూచిస్తాన్, 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. 1, బలూచిస్తాన్. 2 వచ్చేసి ఈ యొక్క ఖైబర్ పాక్తున్వాలా. సో ఖైబర్ అని గుర్తుపెట్టుకోండి, ఖైబర్ బోలా అని మీరు చదువుంటారు కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో ఉంటుంది. 3 వచ్చేసేసి పంజాబ్ అనేది ఒక ప్రావిన్స్, పంజాబ్. 4 వచ్చేసేసి సింధ్ అనేది ఒక ప్రావిన్స్. మరి ఈ 4 ప్రావిన్సెస్ కాకుండా ఈ యొక్క గిల్గిట్ బల్టిస్తాన్ని పాకిస్తాన్ 5వ ప్రావిన్స్గా చేయబోతున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిందనమాట. సో ఇప్పుడు మీకు ప్రావిన్స్ అంటే ఏందో తెలిసింది, పాకిస్తాన్లో ఎన్ని ప్రావిన్సెస్ ఉన్నాయో కూడా ఐడియా వచ్చింది. మరి ఇప్పుడు మీకు ఈ గిల్గిట్ బల్టిస్తాన్ అనేది ఎక్కడుందో తెలియాలి. మరి మనం తెలియాలంటే కనుక ఒకసారి చూస్తే ఇది ఇండియా మ్యాప్లో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్, మనం జమ్మూ కాశ్మీర్ స్టేట్ని కాస్త జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా చేంజ్ చేసి ఈ యొక్క లడాక్ని కూడా యూనియన్ టెరిటరీగా చేయడం జరిగింది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్కి నార్త్లో ఈ యొక్క గిల్గిట్ బల్టిస్తాన్ అనేది ఏరియా ఉంటుంది. నథింగ్ బట్ ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నమాట, పిఓకే. ఇదే గిల్గిట్ బల్టిస్తాన్. మరి ఈ గిల్గిట్ బల్టిస్తాన్కి రైట్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్ వాళ్ళు చైనాకి విచ్చివేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఉందో ఈ యొక్క కార్గిల్ వారప్పుడు ఈ యొక్క ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అని ఉంటుంది, దీని గురించి పాకిస్తాన్ యుద్ధం చేసిందనమాట. ఎందుకంటే దీన్ని కూడా ఆక్యుపై చేస్తే కనుక ఈ రెండు ఏరియాలను ఈజీగా వాళ్ళు జాయిన్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ ఎనీహౌ ఇప్పుడు మీకు గిల్గిట్ బల్టిస్తాన్ అనేది ఎక్కడుందో ఐడియా వచ్చింది. మరి ఈ యొక్క గిల్గిట్ బల్టిస్తాన్కి పాకిస్తాన్ ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తుంది? ఫస్ట్ వన్, ఇది జమ్మూ కాశ్మీర్కి దగ్గరగా ఉండడం ఒకటి. అంటే గిల్గిట్ బల్టిస్తాన్కి ఈ యొక్క రాష్ట్ర హోదా ఇవ్వడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే కనుక పాకిస్తాన్ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళని తమ వైపుకి తిప్పుకోవచ్చనమాట. అలానే ఈ యొక్క చైనా ఏదైతే కనుక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే చేస్తుందో ప్రాజెక్ట్, ఎందులో భాగంగా సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ప్రాజెక్టులో భాగంగా ఏదైతే కనుక చైనా ప్రపోజ్ చేస్తుందో అది కూడా ఈ యొక్క గిల్గిట్ బల్టిస్తాన్ నుండి వెళ్తుంది. మరి ఈ గిల్గిట్ బల్టిస్తాన్ యాక్చువల్గా పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే ఒరిజినల్గా అది మన భారతదేశానికి సంబంధించింది. ఓకే, అంటే దీన్ని పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క 4th నవంబర్ 1947లో జరిగినటువంటి ఒక ఆక్రమణ ద్వారా పాకిస్తాన్ వాళ్ళు దీన్ని
ఆక్యుపైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కనుక మనం జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి రాష్ట్ర హోదా రద్దు చేశామో అది జరిగిన తర్వాత వన్ ఇయర్కి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే, మేము గిల్గిట్ బల్టిస్తాన్కి రాష్ట్ర హోదా ఇస్తాం, దాంతోపాటు కొన్ని ప్రాంతాలు గుజరాత్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా తమ ప్రాంతాలే అని పాకిస్తాన్ ఒక రాంగ్ క్లెయిమ్ చేయడం జరిగిందనమాట. ఇది ఈ న్యూస్కి సంబంధించింది. మరి మనం ఈ యొక్క పాయింట్స్ చూసినట్టయితే కనుక ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఇండియా అనేది దీన్ని స్ట్రాంగ్గా రిజెక్ట్ చేయడం జరిగింది పాకిస్తాన్ యొక్క ప్రతిపాదనను. సెకండ్ పాయింట్, ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి చైనాకి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యూహాత్మక ప్రాంతం కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. థర్డ్ వన్, ఈ యొక్క ప్రపోజల్ని పాకిస్తాన్ ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ ఏదైతే తీసేశామో ఆ యానివర్సరీ సందర్భంగా పాకిస్తాన్ ఈ ప్రపోజల్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రీజియన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనా వాళ్ళు ఈ రీజియన్లో ఆల్మోస్ట్ ఆల్ $65 బిలియన్తో ఈ యొక్క సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్స్ ఏమంటే, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నట్టు స్లైడ్లో మీరు చూస్తున్నట్టు ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క దైమర్ భాషా డ్యామ్, ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ కోలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆజాద్ పతన్ హైడల్ పవర్ ప్రాజెక్ట్. ఇవి మూడు కూడా ఈ యొక్క చైనా వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్. ఇది ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఈరోజు. మరి సెకండ్ వన్ ఏంటంటే, జార్ఖండ్లో లాస్ట్ 2 డేస్ నుండి ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనం చూస్తున్నాం జార్ఖండ్లో జరిగినటువంటి ఒక స్కామ్ గురించి. ఈ స్కామ్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది మనం చూసినట్టయితే కనుక, ఈ యొక్క స్కామ్ పేరు ఏంటంటే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కామ్. అంటే బేసికల్లీ ఇది స్కూలింగ్కి సంబంధించినటువంటి స్కామ్ అనమాట. ఇది పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రపోజల్ చేసినటువంటి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. అంటే ఎవరైతే కనుక స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్కాలర్షిప్ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి, అంటే మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ పేపర్లో కవర్ అవడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్, ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ అంటే ఈ స్కామ్ అనేది ఏ స్కీమ్లో జరిగిందో, ఈ యొక్క ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్, ఇదేంటంటే సెంట్రల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. అంటే ఇది కంప్లీట్లీ సెంట్రల్ షేర్, ఇందులో స్టేట్ షేర్ ఏముండదు అనమాట. మరి ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్టు టు నవంబర్ మధ్యలో ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎస్పెషల్లీ ఎవరికి టార్గెట్ చేస్తూ ఈ టెస్ట్ పెడుతున్నారు వీళ్ళు, ఎవరైతే కనుక మైనారిటీ కమ్యూనిటీస్ ఉండి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరంలో వచ్చే ఆదాయం 1 లాక్ కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఇదివరకు క్లాస్లో ఎవరైతే కనుక అట్లీస్ట్ 50% మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు వీటికి ఎలిజిబిలిటీ అనమాట. మరి సో ఇదివరకు కూడా మనకి పంజాబ్లో కూడా ఇలాంటి స్కామ్ ఒకటి మనం ఆగస్టు 2020, అంటే 2 మంత్స్ బ్యాక్ మనం ఒకటి చూడడం జరిగింది. మరి ఇలాంటి స్కామ్స్ని అవాయిడ్ చేయడానికి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ప్రపోజల్ ప్లాన్ చేస్తుందంటే, లైక్ ఇండియా మొత్తానికి కూడా అన్ని స్కాలర్షిప్స్ని కలిపేసి సింగిల్ నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్, అంటే ఒక నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ని ఒకటి కండక్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్లో ఉంది. మరి ఈ స్కాలర్షిప్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటిని అవైల్ చేసుకోవడానికి, అంటే వీటిని బెనిఫిట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఎవరైతే కనుక స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ అంటే వాళ్ళు అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో, బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నారో, దే కెన్ అప్లై త్రూ దిస్ పోర్టల్. దీన్ని అంటే స్టూడెంట్స్కి ఇంకా ఈజీగా చేరువు కావాలని చెప్పేసి డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో దీన్ని కూడా టేకప్ చేసి డైరెక్ట్ స్టూడెంట్స్ స్కాలర్షిప్కి అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి స్టూడెంట్ అకౌంట్లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనీ స్టూడెంట్కి క్రెడిట్ అయ్యే విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించినటువంటి సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. దెన్ మనం నెక్స్ట్ వన్ ఏంటంటే కోరల్ బ్లీచింగ్స్. ఫస్ట్ మీకు కోరల్ రీఫ్స్ అంటే ఏందో అర్థం కావాలి. కోరల్ రీఫ్స్ అనేది మీరు జనరల్గా ఒక చిన్నప్పుడు చదువుకుని ఉంటారు, సింబయోసిస్ అంటే ఏవైనా రెండు జంతువులు కానీ లేదా ఏవైనా రెండు మొక్కలు కానీ లేదా ఏదైనా ఒక ప్లాంట్ అండ్ యానిమల్ ఆ కాంబినేషన్లో అయినా సరే ఇలా ఒకదానికి
ఒకదాని అవసరాలు ఇంకోటి తీరుస్తూ ఈ విధంగా ఒకదానికొకటి హెల్ప్ చేసుకునేటటువంటి దాన్ని మనం సింబయోసిస్ అంటారు అన్నమాట. మరి అసలు కోరల్ రీఫ్ అంటే ఏంది? కోరల్స్ మీకు అర్థం కావాలంటే, ఈ యొక్క కోరల్స్ అనేవి యానిమల్స్ స్టూడెంట్స్, ఇవి యానిమల్స్. ఇందులో ఆల్గే అనేది ఉంటుందన్నమాట. ఆల్గేకి షెల్టర్ ఇస్తుంది కోరల్. మరి షెల్టర్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఆల్గే ఏం చేస్తుంది? ఆల్గే ఫోటోసింథసిస్ ద్వారా ఏదైతే కనుక ఫుడ్ని జనరేట్ చేస్తుందో, అలా జనరేట్ చేసినటువంటి ఫుడ్ని కోరల్కి ఇవ్వడం జరుగుతుంది. మరి సో ఇప్పుడు మనం దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? నేను చెప్తాను స్టూడెంట్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామో. బట్ ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ యొక్క కోరల్ అండ్ ఆల్గే రెండు ఉంటాయి. ఎప్పుడైతే కనుక క్లైమేట్ చేంజ్ జరుగుతుందో, మనం ఈ సో ఫోటోలు చూస్తున్నట్టు ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు నెగిటివ్గా జరుగుతాయో, అప్పుడు ఏమవుతుందంటే ఈ కోరల్ రీఫ్లో ఉన్నటువంటి ఆల్గే స్లోగా బయటకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆల్గే అనేది జనరల్గా ఫోటోసింథసిస్ ద్వారా గ్రీన్ కలర్ ఇస్తుంది కదా కోరల్కి. మరి ఎప్పుడైతే కనుక ఈ ఆల్గే అనేది బయటకు వెళ్తుందో, అప్పుడు ఈ యొక్క కోరల్ రీఫ్ అనేది ఏమవుతుంది? వైట్ కలర్గా అవుతుంది. దాన్నే మనం కోరల్ బ్లీచింగ్ అంటారు, కోరల్ బ్లీచింగ్. మరి ఏ ప్రాంతంలో అయితే కనుక కోరల్ రీఫ్స్ చాలా స్ట్రెస్కు గురైపోయి కోరల్ బ్లీచింగ్ అవుతున్నాయో, వాటిని ఆ ప్రాంతం నుంచి తరలించి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేటటువంటి టెక్నిక్ని ఏమంటారంటే ట్రాన్స్లొకేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అంటారు. ట్రాన్స్లొకేషన్ అంటే ఏంది? కోరల్ రీఫ్స్ని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించడం. మరి అది మనకి ఈరోజు న్యూస్లో వచ్చింది, అదేంటో చూద్దాం. సో కోరల్ రీఫ్స్ ఆర్ ట్రాన్స్లొకేటింగ్ ఫ్రమ్ ముంబై కోస్ట్. ఈ యొక్క ముంబై కోస్ట్ అనేది మనకి ఏ వైపు వస్తుంది? వెస్ట్ కోస్టా ఈస్ట్ కోస్టా? వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ యొక్క మిషన్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఆర్గనైజేషన్ పేరేంటి? ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు ముంబై కోస్ట్లో ఉన్నటువంటి ఏదైతే కనుక 18 కోరల్ కాలనీస్, ఈ యొక్క కోరల్ రీఫ్స్ అన్ని దగ్గరగా ఉంటే దాన్ని మనం కోరల్ కాలనీ అంటారన్నమాట. ఈ కోరల్ కాలనీస్ని వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. ఎందులో భాగంగా అంటే ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ మీకు అర్థం కావాల్సింది కోరల్స్ అంటే ఏంటి? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ. కోరల్స్ అనేవి ప్లాంట్సా యానిమల్సా? ఇవి యానిమల్స్. ఇవి వేటికి షెల్టర్ ఇస్తుంటాయి? ఇవి వేటికి షెల్టర్ ఇస్తుంటాయి అంటే ఆల్గేకు షెల్టర్ ఇస్తాయి. వాటి పేరు మనం జూ జాంతలే అంటారు. వీటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సింబయోటిక్ రిలేషన్షిప్ స్టూడెంట్స్. దెన్ సో ఇందులో ఫుడ్ ప్రొవైడ్ చేసేది ఎవరు? ఈ యొక్క జూజాంతలే. ఏదైతే ఆల్గే ఉందో అది ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని కోరల్ ఏం చేస్తుంది? ఈ యొక్క కోరల్ అనేది షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మరి ఈ కోరల్స్కి కలర్ ఇచ్చేది ఎవరంటే ఈ యొక్క జూజాంతలే అనేది కోరల్స్కి కలర్ ఇస్తుంటాయి, అంటే గ్రీన్ కలర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. మరి ఎప్పుడైతే కనుక ఆల్గే అనేవి కోరల్ నుండి బయటకు వెళ్తుంటాయో, అప్పుడు కోరల్స్ ఏమవుతాయి? వైట్ కలర్, కలర్లెస్ అవుతాయి. దాన్ని మనం బ్లీచింగ్ అంటాం. మీరు జనరల్గా చూస్తుంటారు ఏదైనా బ్లీచింగ్ పౌడర్ మీ క్లాత్స్ పైన పడితే, బట్టల పైన పడితే అది వైట్ కలర్ అవుతుంటుంది. కాబట్టి దాన్ని ఆ వైట్ కలర్ అవ్వడాన్ని మనం బ్లీచింగ్ అంటారు. జనరల్గా కోరల్స్ రెండు రకాలు ఉంటాయి. వాటి యొక్క డెప్త్నెస్ అంటే అవి ఎంత లోతు ఉంటాయని. సో సాధారణంగా వాటర్ పై నుంచి కనిపించేటటువంటి వాటిని మనం ఈ యొక్క షాలో వాటర్ కోరల్స్ అంటారు అన్నమాట. ఇవి తక్కువ డెప్త్లో ఉంటాయి. అవి కాకుండా కొన్ని సాఫ్ట్ కోరల్స్, ఇవి ఏంటంటే చాలా డీప్ వాటర్, చాలా లోతైన ప్రాంతాల్లో ఉంటుంటాయి. మరి ఈ యొక్క కోరల్ రీఫ్స్ ఇంతలా డిస్కస్ చేస్తున్నాం కదా, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఎందుకు వీటిని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించాలి అని మనం చూసినట్టయితే కనుక వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇక మన మొత్తం సముద్ర భూభాగంలో, మొత్తం సముద్రంలో ఉన్నటువంటి మొత్తం అంటే లైక్ ఎర్త్ మొత్తం ఏదైతే కనుక ఓషన్ ఉంటుందో, ఆ ఓషన్ ఏరియాలో కోరల్ రీఫ్స్ ఓన్లీ 1% మాత్రమే, అంటే అంత చిన్న ఏరియాలో ఉన్నాయి. కానీ ఈ కోరల్ రీఫ్స్ చాలా చాలా జంతువులకి, చాలా చాలా ఈ యొక్క యానిమల్స్కి కానీ ప్లాంట్స్కి కానీ ఒక షెల్టర్ ఇస్తున్నాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అంటారు. ఎక్కడైతే కనుక మనకి ఈ యొక్క ఎర్త్కి ఈక్వెటార్ దగ్గర రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ చాలా చాలా జంతువులను చూడొచ్చు మనం, అంటే బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. అలానే కోరల్ రీఫ్స్లో కూడా ఈ యొక్క బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఈ యొక్క
యుఎన్ఈపి వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క కోరల్ రీఫ్స్ అనేవి మనకి 500 మిలియన్ పీపుల్కి ఫుడ్ సెక్యూరిటీని దాంతోపాటు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే మీనింగ్ ఏంది, ఇవి బేసికల్లీ ఈ యొక్క బయోడైవర్సిటీ అనే కాదు మన హ్యూమన్ గ్రోత్కి కూడా చాలా పనికొస్తున్నాయి. దాంతోపాటు ఈ కోరల్ రీఫ్స్ అనేది ఏంటంటే సముద్రానికి వచ్చేటటువంటి అలల యొక్క వేగాన్ని తగ్గిస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఓషన్ కోస్ట్ ఏదైతే కోస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో సముద్ర తీరం ఏదైతే ఉంటుందో అది ఈ యొక్క ఎరోషన్ కాకుండా ఉంటుంది, అంటే కోతకు గురి కాకుండా ఉంటుంది. దాంతోపాటు రీసెంట్గా మనం లైక్ 2 మంత్స్ బ్యాక్ డిస్కస్ చేసాం, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోరల్స్ చనిపోయిన తర్వాత కూడా అవి చాలా ప్రయోజనకంగా ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కోరల్ని రక్షించాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీటిని షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ చేశారు. స్టూడెంట్స్, షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ చేశారు. ఏదైతే కనుక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో 1972 అందులో షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దెన్ ఈ కోరల్ని ఎలా రక్షిస్తారు, వీటిని ఎలా రీస్టోర్ చేస్తారు, దానికి 2 రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటేమో బయోరాక్ టెక్నాలజీ, అంటే దీనివల్ల ఏం చేస్తారంటే ఈ యొక్క ఓషన్లోకి మినరల్స్ అంటే సాల్ట్ కానీ ఇలాంటి మినరల్స్ పంపిస్తారు. ఆ మినరల్స్ అన్నీ కూడా క్రిస్టల్స్ లాగా ఫామ్ అయి ఈ యొక్క కోరల్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి, కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదొక టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే కోరల్ రీఫ్స్ ఎక్కడైతే కనుక పర్యావరణ హానికరమైనటువంటి పర్యావరణ పరిస్థితులు ఉన్నాయో అక్కడ నుండి వాటిని తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో వాటిని ఇంక్లూడ్ అంటే వాటిని సో రీస్టోర్ చేస్తారన్నమాట. జనరల్గా దీని యొక్క సక్సెస్ రేట్ తక్కువ, ఎందుకంటే మనం కోరల్ రీఫ్ వాటిని తీసేటప్పుడు అవి ఎలాంటి కండిషన్లో ఉన్నాయో వాటిని అలాంటి కండిషన్లోనే వేరే ప్రాంతంలో వాటి మీద రక్షించాలి. అలా కానట్టయితే కనుక ఏమవుతుందంటే బేసికల్లీ అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ మన భారతదేశ ప్రభుత్వం కూడా ఈ యొక్క నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని కూడా మనం తీసుకున్నాం, NAPCC. ఇందులో కూడా మనం నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ అని కూడా తీసుకున్నాం, నేషనల్ కోస్టల్ మిషన్ ప్రోగ్రామ్ అని కూడా తీసుకున్నాం. ఈ ప్రోగ్రాంలో కూడా మనం ఈ యొక్క కోరల్ రీఫ్ని రక్షిస్తామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా కోరల్ రీఫ్స్ గురించి. సో మనం క్విక్ ఓవర్వ్యూ ఏంటంటే కోరల్ రీఫ్స్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు ఈ కోరల్స్ని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలిస్తున్నారు, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి. దెన్ కోరల్ రీఫ్స్ యొక్క అవి ఎలా ఫామ్ అవుతాయి, ఇందులో ఆల్గే ఏంటి, పాలిప్స్ అంటే ఈ యొక్క కోరల్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత కోరల్ రీఫ్స్ యొక్క టైప్స్ ఏంటని డిస్కస్ చేస్తాం. దెన్ కోరల్ రీఫ్స్ యొక్క ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ కోరల్స్ని ఎలా రీస్టోర్ చేస్తాం, ఎలా కాపాడతామని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా కోరల్ రీఫ్స్ గురించి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఒక నేషనల్ యూనిటీ డే. సో మనం ఎవ్రీ 31st of October మనం నేషనల్ యూనిటీ డేగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్జర్వ్ చేస్తున్న స్టూడెంట్స్ 31st of October ఎవ్రీ ఇయర్ని వీఆర్ అబ్జర్వింగ్ యాజ్ నేషనల్ యూనిటీ డే. సో ఈ డేని దేని గుర్తుగా ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్ యానివర్సరీగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈసారి ఈ రోజు అంటే 31st of October సెలబ్రేట్ చేసుకుంటూ ప్రైమ్ మినిస్టర్ సీ ప్లేన్ అంటే ఈ యొక్క సీ వాటర్ పైన ల్యాండ్ అయ్యేటటువంటి ప్లేన్ ఆ సర్వీసెస్ని కూడా అహ్మదాబాద్ నుండి ఏదైతే కనుక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని మనకి ఈ యొక్క గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, అక్కడి వరకు సీ ప్లేన్ సర్వీసెస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ డేని మనం సెలబ్రేట్ చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 2014లో స్టార్ట్ చేసాం స్టూడెంట్స్. 2014లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ ఫర్ యూనిటీ అనే ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తుంటుంది. ఈసారి కోవిడ్ వల్ల దాన్ని మనం కండక్ట్ చేయలేదు, బట్ మోర్ ఆర్ లెస్ ఈ యొక్క 2K రన్ 5K రన్ లాగా రన్ ఫర్ యూనిటీ అనే దాన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే కనుక ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో దీనిని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO వీళ్ళేంటంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు 8 వండర్స్ అంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కంట్రీస్లో ఏ కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి 8 వండర్స్లో ఈ స్టాచ్యూని కూడా వన్ ఆఫ్ ద వండర్గా వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్,
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశం యొక్క ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్, మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అంటే రాజ్యాంగ రచనలో కొన్ని కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం కదా మనం, సో అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ కాన్స్టిట్యూషన్ కమిటీస్కి హెడ్గా ఉన్నారు? ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాన్స్టిట్యూషన్ కమిటీస్ ఉన్నాయి కదా, అందులో ఏ కమిటీస్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ హెడ్గా అంటే నాయకత్వం వహించడం జరిగింది? దాంతోపాటు మీకు తెలిసి ఐడియా ఉండి ఉండాలి స్టూడెంట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఖేదా సత్యాగ్రహ అని చెప్పేసి 1918, దాంతోపాటు బడోలి సత్యాగ్రహ 1928, వీటిలో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. ఈ యొక్క బడోలి సత్యాగ్రహ ఆ టైంలోనే అక్కడ ఉన్నటువంటి ఉమెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి సర్దార్ అన్నటువంటి బిరుదును కూడా అంటే టైటిల్ని కూడా ఇవ్వడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఈ యొక్క ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు స్టూడెంట్స్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మీకు గుర్తుండి ఉండాలి ఐరన్ మ్యాన్ ఆఫ్ మెడీవియల్ ఇండియా, మధ్య భారతదేశం యొక్క ఐరన్ మ్యాన్ అని ఎవరు అంటారంటే ఆ టైంలో బాల్బన్ అంటుంటారు స్టూడెంట్స్, బాల్బన్ కన్సిడర్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ మెడీవియల్ ఇండియా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండి ఉండాలి. సో ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో వాటిని అన్నింటిని ఒకసారి క్విక్ చెక్ చేద్దాం. ఎవ్రీ ఇయర్ ఏ రోజు జరుపుకుంటున్నాం? 31st of October. ఎప్పుడు స్టార్ట్ చేశాం? 2014. దీని పేరేం పెట్టే మనం? నేషనల్ యూనిటీ డే. దాని తర్వాత ఆ రోజు మనం కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం, అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే రన్ ఫర్ యూనిటీ. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? గుజరాత్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 8 వండర్స్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్, హౌ మెనీ మీటర్స్? 182 మీటర్స్. ఇది ఓవరాల్గా స్టూడెంట్స్. నెక్స్ట్, ప్రొటెస్ట్ అగెనిస్ట్ ప్రపోజ్డ్ ఫిల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఫర్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడుతున్నారో ఆ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఏదైతే కనుక క్లియరెన్స్ ఉంటుందో ఆ క్లియర్ చేసే టైంలో ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వీళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు అంటే దాని యొక్క ఏరియా పెంచేటప్పుడు దాని దగ్గరలో ఉన్నటువంటి శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏమైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ఎయిర్పోర్ట్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్పింది స్టూడెంట్స్. ఈ యొక్క శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది, దీనికి దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే రాజాజీ నేషనల్ పార్క్. ఇలా మనకి నేషనల్ పార్క్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, అది ఎలాంటి యొక్క క్లైమేట్ జోన్లో ఉంది అనేది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇదివరకు ఈ యొక్క ఉత్తరాఖండ్ అనేది బేసికల్లీ మనకు సెస్మిక్ జోన్ అంటే భూకంపాలు వచ్చేటటువంటి ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మనం జోన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్తరాఖండ్ అది ఎక్కువ సెస్మిక్ జోన్ 4 అండ్ సెస్మిక్ జోన్ 5 కేటగిరీలో ఉంది. అంటే ఇక్కడ ఏవైనా డెవలప్మెంటల్ వర్క్స్ చేసేటప్పుడు ఆ డెవలప్మెంట్ వర్క్స్ వల్ల ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు ఉత్తరాఖండ్లో మనకి చార్ధమ్ అన్న ప్రాంతంలో ఆ చార్ధమ్లో చేసినటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల ఎర్త్క్వేక్ అనేది కారణమైంది. సో దాంతోపాటు మనం శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ అని డిస్కస్ చేసాం కాబట్టి ఎలిఫెంట్స్ని రక్షించడానికి 2002లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నదని టేకప్ చేసాం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని మనం 1992లో టేకప్ చేయడం జరిగింది. ఆ 1992లో చేసినటువంటి భాగంగా ఈ యొక్క 2002లో శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ని మనం అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎలిఫెంట్ సెన్సెస్ అంటే ఎలిఫెంట్స్ ఎలా ఎంతున్నాయి అని మనం లెక్కించేదాన్ని మనం ఎలిఫెంట్ సెన్సెస్ అంటాం. ఈ యొక్క ఎలిఫెంట్ సెన్సెస్, ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఇండియాలో కర్ణాటక. దాంతోపాటు ఈ ఎలిఫెంట్ని మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని షెడ్యూల్ వన్ పరిధిలో ఈ యొక్క ఎలిఫెంట్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇది ఓవరాల్గా ఈ యొక్క డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్. ఒకసారి నోట్ చెక్ చేద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎంఓఈఎఫ్సి. దాంతోపాటు ఏ గవర్నమెంట్? ఉత్తరాఖండ్ గవర్నమెంట్.
ఏ ఎలిఫెంట్ రిజర్వ్ డిస్టర్బ్ కావద్దంటున్నారు? శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్. ఎయిర్పోర్ట్ గురించి, డెహ్రాడన్స్ జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్స్, జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్. గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లలో అప్పుడప్పుడు ఈ ఎయిర్పోర్ట్ పేరు ఇచ్చి ఎక్కడుంది అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. మరి శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏ నేషనల్ పార్క్కి దగ్గరగా ఉంది? రాజాజీ నేషనల్ పార్క్కి దగ్గరలో ఉంది. రాజాజీ నేషనల్ పార్క్కి దగ్గరలో ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఈ యొక్క క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల ఏదైతే కనుక హిమాలయన్ బ్రౌన్ బేర్ తన యొక్క హ్యాబిటేట్స్, అంటే తను నివసించేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో హ్యాబిటేట్ని కోల్పోతుంది, అంటే లాస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఏ యానిమల్ కానీ లేదా ఏదైనా సరే ప్లాంట్ కానీ తను నివసించే ప్రాంతమైనటువంటి హ్యాబిటేట్స్, ఆ హ్యాబిటేట్ని కోల్పోతే కనుక ఆబ్వియస్గా ఆ యొక్క యానిమల్ కూడా ఎక్స్టింట్, అంటే ఈ యొక్క అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఏంది అనేది మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది స్టూడెంట్స్. ఇది ఈ ఆర్టికల్ అని బేసికలీ మీకు హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్, వీటి గురించి స్టడీ కండక్ట్ చేసింది ఎవరంటే ఈ యొక్క జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టడీ కండక్ట్ చేశారు. దేని గురించి? హిమాలయన్ బ్రౌన్ బేర్ గురించి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఉర్సస్ ఆర్కోటస్ ఇసబెలినేస్. ఇవి గుర్తుంచుకోవాల్సిన పని లేదు, జస్ట్ మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. వీళ్ళు ఏంటంటే, ఈ యొక్క బ్రౌన్ బేర్, ఈ యొక్క హిమాలయన్ బ్రౌన్ బేర్, దీని యొక్క కారిడార్, అంటే ఇది కారిడార్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక యానిమల్, అంటే యానిమల్ కారిడార్ అంటే ఒక యానిమల్ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళే ప్రాంతాన్ని మనం యానిమల్ కారిడార్ అంటారు, యానిమల్ కారిడార్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ బ్రౌన్ బేర్ నివసించే ప్రాంతం కొద్దిగా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పేసి. సో కాబట్టి వీళ్ళు ఒక స్టడీ చేశారు దాని గురించి. ఆ స్టడీ పేరు ఏంటంటే అడాప్టివ్ స్పేషల్ ప్లానింగ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఫర్ కన్జర్వింగ్ ద హిమాలయన్ బ్రౌన్ బేర్. డోంట్ వరీ అబౌట్ దిస్. ఈ స్టడీ పేరు వీళ్ళు ఏం చేశారంటే వెస్ట్రన్ హిమాలయాస్లో కనెక్ట్ చేశారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ బేర్ ఎక్కువగా ఉండేది, న్యాచురల్గా ఉండేది ఎక్కడ అంటే వెస్ట్రన్ హిమాలయాస్లో, మనకి బేసికల్లీ హిమాలయాస్. సో హిమాలయాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి, మనం హిమాలయాస్ అంటే మనం మ్యాప్లో చూసినట్టయితే కనుక, సో సెంట్రల్ హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్, వెస్ట్రన్ హిమాలయాస్ అని చూస్తుంటాం. మరి ఈ వెస్ట్రన్ హిమాలయాస్లో ఎక్కువ ఉంటాయి బ్రౌన్ బేర్. దీని ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 2050 వరకల్లా ఈ యొక్క బ్రౌన్ బేర్ నివసించేటటువంటి హ్యాబిటేట్ ఆల్మోస్ట్ ఆల్ 73% డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే దానివల్ల ఏమవుతుంది, వాటికి చాలా సో థ్రెట్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీటి యొక్క ప్రొటెక్టెడ్ సైట్స్ ఏవైతే ఉంటాయో బ్రౌన్ బేర్ని పరిరక్షించాల్సినటువంటి ప్లేసెస్, వాటిని వేరే ప్రాంతాల్లో కూడా వాటిని ప్రొటెక్ట్ చేయాలి. దాంతోపాటు ఏమైనా డెవలప్మెంటల్ వర్క్స్ ఉంటాయి కనుక మొత్తం ఒకే చోట కాకుండా వాటిని ప్రాజెక్ట్స్ని స్పేస్, అంటే ఇవి బ్రౌన్ బేర్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరిగే విధంగా కొద్దిగా స్పేస్ ఇస్తూ ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ క్యారీ అవుట్ చేయాలని చెప్పేసి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క హిమాలయన్ బ్రౌన్ బేర్కి సంబంధించినటువంటి కొద్దిగా ఫ్యాక్ట్స్ చూసినట్టయితే కనుక, ఇది బేసికల్లీ ఈ యొక్క వెస్ట్రన్ హిమాలయాస్, ఈ యొక్క పాకిస్తాన్ అండ్ నేపాల్ అండ్ టిబెట్ ఈ ఏరియాల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఇది IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్. మీకు చాలాసార్లు IUCN రెడ్ లిస్ట్ అనేది నేను మీకు ఇవన్నీ ప్రిలిమ్స్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. దెన్ సో సైట్స్ అంటే యానిమల్స్ని ఇల్లీగల్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సో ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా మనం చేసుకున్న అగ్రిమెంట్ పేరు ఏంటంటే సైట్స్. అందులో ఇది Appendix 1లో ఉంది. దాంతోపాటు ఇది మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో దీని Schedule 1లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఓవరాల్గా ఇది మనకి బ్రౌన్ బేర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఇది మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. మీరు చాలాసార్లు ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు తెలంగాణలో అయితే కనుక దుబ్బాకలో బై ఎలక్షన్ జరుగుతుంది, ఐ మీన్ రేపు ఉన్నాయి. అలానే అక్రాస్ ద ఇండియా ఈ యొక్క బై ఎలక్షన్స్ ఉన్నాయి. బై ఎలక్షన్స్ అంటే ఏంటంటే బేసికల్లీ ఎప్పుడైతే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కనుక లైక్ సో పీపుల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో పీపుల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు వాళ్ళ యొక్క పోస్ట్కి రిజైన్ చేసినా లేదా వాళ్ళు సో చనిపోయినా డెత్ ఈ సందర్భంలో కానీ సో ఈ యొక్క బైపోల్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట. మరి ఈ బైపోల్లో క్యాంపెయిన్ చేయడానికి ప్రచారం చేయడానికి
ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళు ఎవరైతే కనుక పీపుల్ ప్రజల్లో ఎక్కువ ప్రజాకర్షణ ఉందో అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు ఈవెన్ ఈ యొక్క ఫిలిం యాక్టర్స్ని ఫిలిం యాక్ట్రసెస్ని కూడా ఈ యొక్క క్యాంపెయిన్లలో ప్రచారంలో తీసుకుంటుంటారు. ఇలా ప్రతి రాజకీయ పార్టీ కొంతమంది ప్రచారకర్తలను ప్రజల్ని అట్రాక్ట్ చేసేటటువంటి క్యాంపెయినర్ నియమించుకుంటుంది. వాళ్ళని ఏమంటారంటే స్టార్ క్యాంపెయినర్స్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్, వాళ్ళని స్టార్ క్యాంపెయినర్స్ అంటారు. మొన్న ఏం జరిగిందంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఈసీ ఏం చేసిందంటే ఈ యొక్క మధ్యప్రదేశ్ సీఎంకు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్కు ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్ హోదాను తీసివేసింది. దాన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందనమాట దానిపైన. ఎందుకు సుప్రీంకోర్టు ఏంటంటే అసలు స్టార్ క్యాంపెయినర్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు, పొలిటికల్ పార్టీ కదా డిసైడ్ చేసుకోవాల్సింది, మీరు ఎలా డిసైడ్ చేస్తారని చెప్పేసి ఇక సుప్రీంకోర్టు దాన్ని ఆపేసిందనమాట. మరి దానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఎలక్షన్ కమిషన్ మధ్యప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కమల్నాథ్కు ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్ హోదాను తీసివేయడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్ అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళని, సో ఎవరు అపాయింట్ చేస్తారు, పొలిటికల్ పార్టీని అపాయింట్ చేస్తారు, ఎవరైతే కనుక జనరల్గా పాపులర్ ఉంటారో ప్రజాకర్షణ ఉంటుందో వాళ్ళని స్టార్ క్యాంపెయినర్స్గా అపాయింట్ చేసుకుంటుంటారనమాట. ఓకే, ఈ స్టార్ క్యాంపెయినర్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఏమి ఇవ్వలేదు. జనరల్గా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, మీకు నేను పాలిటీలో చెప్పిన్నాను, పొలిటికల్ పార్టీస్ అనేవి ఈ యొక్క రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ, సో స్టేట్ పార్టీ హోదా రావాలంటే మినిమం ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ గెలవాలి, దాంతోపాటు ఈ యొక్క నేషనల్ పార్టీ హోదా రావాలంటే మినిమం ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ గెలవాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదివరకు పాలిటీలో. సో అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే కనుక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉంటుందో అది స్టేట్ కానీ లేదా నేషనల్ పార్టీ కానీ మినిమం ఎంతమందిని 40 మెంబర్స్ని ఎక్సిడ్ కాకుండా అపాయింట్ చేసుకోవచ్చు. రికగ్నైజ్ లేని పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మినిమం 20 మెంబర్స్ని స్టార్ క్యాంపెయినర్స్గా వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు అనమాట. సో మరి స్టార్ క్యాంపెయినర్కి సంబంధించినటువంటి కాస్ట్ దీని గురించి ఏంటంటే సెక్షన్ 77 ఆఫ్ ద ఈ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో, పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ఏదైతే ఉందో, సో ఈ యొక్క స్టార్ క్యాంపెయినర్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లాగా పరిగణించరు. ఈ యొక్క క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లాగా అందులో మనం ఇంక్లూడ్ చేయమన్నమాట. ఓకే, దాన్ని ఎవరు బేర్ చేసుకోవాలి, రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్, ఏదైతే కనుక పొలిటికల్ పార్టీస్ ఉంటాయో ఆ పొలిటికల్ పార్టీస్ వాటిని బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా ఉండాలి స్టూడెంట్స్. దెన్ సో దాంతోపాటు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క సెక్షన్ 77(1) ప్రకారం ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి సో ఒక హోదా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్లో ఏదైతే కనుక సెక్యూరిటీ చెక్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఇది ఫ్రీక్వెంట్గా ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా వీళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. దానికి సంబంధించి వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ని సో ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్కి క్లియర్గా కనిపించేలా వాళ్ళ వెహికల్కి స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మేము ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ అన్నటువంటి ఒక ఏదైతే కనుక స్టిక్కర్ ఉంటుందో దాని వాళ్ళు డిస్ప్లే చేయవలసి ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు ఈరోజు ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి న్యూస్ అనాలిసిస్ కూడా. మరి చాలా డేస్ తర్వాత మనం వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. రేపటి నుండి ఇదివరకు ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ స్లో స్లోగా మనం యాడ్ చేస్తూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.